హాయ్ హలో నమస్తే. సేఫ్ గా ఉన్నారా? ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్కరం సేఫ్ గా ఉండాలి. సో ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఫాగ్ మెషిన్ మీ ఇంట్లో ఉండాలి. ఈ రోజు మీ ఇంటికి తీసుకెళ్ళండి ఫాగ్ మెషిన్ జస్ట్ 3,999 rupees కి. కాంబో ఆఫర్ లో మూడు వస్తువులు, ఒకటి ఫాగ్ మెషిన్, ఇంకోటి పల్స్ ఆక్సిమీటర్, ఇంకొకటి వేపరైజర్. ఈ మూడు కలిసి కాంబో ఆఫర్ లో మీ సొంతం చేసుకోవచ్చు 5,500 రూపాయలకే. ఈ బంపర్ ఆఫర్ మిస్ అవ్వద్దు అంటే వెంటనే కింద కనిపించిన నెంబర్ కి కాల్ చేసి ఈ ఆర్డర్ ని ప్లేస్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీరియల్స్ సినిమాను మించిన మార్కెట్. స్క్రీన్ ప్లేపై కాస్త పట్టుంటే చాలు, ఎపిసోడ్స్కి ఎపిసోడ్సే లాగిన్ చేయొచ్చు, అది కూడా తక్కువ బడ్జెట్లో. మొగలి రేకులు, కార్తీక దీపాలు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. సినిమా తారలకు ఏమాత్రం తీసిపోనే రెమ్యునరేషన్స్ సీరియల్ నటులకు దక్కుతాయి. వారికి సినిమాకు ఉంటే వీళ్ళకు మాత్రం వన్ డే కాల్షీట్ లెక్కన రెమ్యునరేషన్ ఉంటుంది. మరి సీరియల్స్లో నటించే వాళ్ళు రోజుకి ఎంత తీసుకుంటున్నారో ఇప్పుడు చూసేద్దాం. ప్రేమీ విశ్వనాథ్. ప్రస్తుతం సీరియల్స్ గురించి మాట్లాడాలంటే కార్తీక దీపం, వంటలక్క పేరు లేకుండా కష్టమైపోతుంది. అలాంటి ఫ్యాన్ బేస్ ఆమెది. ఆమె అసలు పేరు ప్రేమీ విశ్వనాథ్. కన్నడలో కారుతుముత్తు సీరియల్తో ఎంట్రీ ఇచ్చిన ప్రేమీ విశ్వనాథ్ పలు గేమ్ షోలకు హోస్ట్గాను వ్యవహరించారు. అయితే తెలుగులో ప్రసారం అవుతున్న కార్తీక దీపం సీరియల్తో తెలుగులేని క్రేజ్ సంపాదించారు ప్రేమీ విశ్వనాథ్. తన అద్భుత నటనతో తెలుగులోనే కాకుండా జాతీయ స్థాయిలో కార్తీక దీపం సీరియల్ను నంబర్1గా నిలిపింది ప్రేమి. ఇక ఈ సీరియల్లో దీప క్యారెక్టర్ చేసే ఈమె రోజుకు తీసుకునే వేతనం 25,000. సుహాసిని. మొదటి హీరోయిన్గా పరిచయమైన సుహాసినికి సరైన హిట్స్ లేక అవకాశాలు కూడా కరువయ్యాయి. ఏదేమైనా తర్వాత సీరియల్స్లో సెట్ అయిపోయింది ఈ అమ్మడు. కానీ సీరియల్స్లో కూడా అంతగా కలిసి రాలేదు ఆమెకి. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఆమెకి బ్రేక్ ఇచ్చిన సీరియల్ అపరంజి. ఈ ఒక్క సీరియల్తో ఆమె స్థాయి టాప్కి వెళ్ళిపోయింది. చేతి నిండా క్యారెక్టర్లతో బిజీ అయిపోయింది సుహాసిని. ఈమె రెమ్యునరేషన్ 20,000 per day. పల్లవి రామశెట్టి. బుల్లితెర అనుష్కగా పేరు తెచ్చుకున్న పల్లవి రెమ్యునరేషన్ 15,000. ఆడదే ఆధారం తనకు బ్రేక్ ఇచ్చిన సీరియల్. ఒకప్పుడు ఈమె వచ్చిందంటే చాలు, అందరూ టీవీ కత్తుకుపోయేవారు. అలాంటి అద్భుతమైన నటి ఈవిడ. కానీ ఈ మధ్య సీరియల్స్కి కాస్త గ్యాప్ ఇచ్చింది. మరి రీఎంట్రీ ఎప్పుడో చూడాలి. మంజుల. చంద్రముఖి సీరియల్తో తన కెరీర్ స్టార్ట్ చేసిన మంజుల ఆ సీరియల్లో తనతో కో యాక్టర్గా నటించిన నిరుపమ్ని పెళ్లి చేసుకుని బుల్లితెరకు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చింది. తర్వాత కృష్ణవేణి సీరియల్తో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. చేసేవి కొన్ని సీరియల్స్ అయినా పాత్రలో ఒదిగిపోవడం ఈవిడికే చెల్లింది. ఈమె రెమ్యునరేషన్ 8,000. సమీరా షరీఫ్. కొన్ని రోజులు అదిరింది షోకు యాంకర్గా చేసిన సమీరా సీరియల్స్ కూడా చేస్తుంటుంది. భార్యామణి సీరియల్ ఈమెకి కూడా బ్రేక్ ఇచ్చింది. అప్పట్లో బాగానే పాత్రలు చేసినా అనుకున్నంతగా క్రేజ్ దక్కలేదు. ఈమె రెమ్యునరేషన్ 10,000 రూపాయలు. అషిక. కథలో రాజకుమారి సీరియల్లో అవని పాత్ర పోషించిన అషిక పారితోషికం 12,000. హరిత. వైదేహి సీరియల్తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయిన హరిత ఎన్నో సీరియల్స్లో నటించింది. ప్రస్తుతం కుంకుమ పువ్వు, ముద్దమందారం లాంటి టాప్ సీరియల్స్లో నటిస్తుంది. హరిత ఒకరోజుకి అందుకునే రెమ్యునరేషన్ 12,000 రూపాయలు. ప్రీతి నిగమ్. అటు సినిమాలు, ఇటు సీరియల్స్, ఎటు అవకాశం వస్తే అటు, ఇలా రెండు తరల్లో కనిపిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న ప్రీతి రెమ్యునరేషన్ 10,000 రూపాయలు. నవ్యస్వామి. నా పేరు మీనాక్షి సీరియల్తో పరిచయమైన నవ్యస్వామి ప్రస్తుతం ఆమె కథ సీరియల్లో నటిస్తోంది. నవ్య ఒకరోజుకి అందుకునే రెమ్యునరేషన్ 20,000 రూపాయలు. ఐశ్వర్య. అగ్నిసాక్షి సీరియల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఐశ్వర్య ఒకరోజు పారితోషికం 20,000 రూపాయలు. సో చూసారు కదా, ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.